హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్లో మనకి ఎంఐ మొబైల్ బ్లూ స్క్రీన్ వచ్చింది చూడండి బ్లూ స్క్రీన్ వస్తుంది డైరెక్ట్ ఫోన్ ఆన్ చేస్తుంటే బ్లూ స్క్రీన్ వస్తుంది ఎంఐ లోగో వచ్చి ఆ తర్వాత బ్లూ స్క్రీన్ అయిపోతుంది ఒకసారి చూడండి ఛార్జింగ్ పెట్టాను ఛార్జింగ్ కనెక్ట్ చేసినాక బ్లూ స్క్రీన్ వచ్చేసింది జనరల్గా బ్లూ స్క్రీన్ ఎర్రర్ అనేది రెండు రకాలు ఉంటుంది ఒకటి వచ్చేసి బోర్డులో మనకి డిస్ప్లే ఇష్యూస్ ఉంటాయి సెకండ్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి సాఫ్ట్వేర్ ఇష్యూ కూడా ఉండొచ్చు ముందైతే నేను ఫ్లాష్ చేశాను ఫ్లాష్ చేసిన తర్వాత కూడా ఇష్యూ అయితే సాల్వ్ కాలేదు సేమ్ ఇష్యూ వస్తుంది దీనిలో యాక్చువల్లీ ర్యామ్ ఇష్యూ ఉంటుంది అన్నట్టు ఈఎంఎంసి లోపల ర్యామ్ ఇష్యూ ఉంటుంది ఏం చేద్దామంటే ఈఎంఎంసి మనం ఒకసారి చెక్ చేద్దాం ఈఎంఎంసి ఓకే ఉందా లేదా జెడ్ఐ బాక్స్లో చెక్ చేసి నెక్స్ట్ ఈఎంఎంసి చేంజ్ చేద్దాం దీనిలో ఈఎంఎంసి ఆల్రెడీ నేను చెక్ చేశాను ఇప్పుడు చూద్దాం ఒకసారి ఓపెన్ చేద్దాం ఈఎంఎంసి ఈఎంఎంసి ఓపెన్ చేసేటప్పుడు టెంపరేచర్ చూసుకోవాలి పెట్టుకోవాలి టెంపరేచర్ మా ఎక్కువ హీట్ పెట్టకూడదు అట్లనే సిపియుని కంప్లీట్గా కవర్ చేసుకోవాలి సిపియు కంప్లీట్గా కవర్ చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే సిపియు ఓవర్ హీట్ కాకుండా ఉంటుంది ఎట్లా సార్ మీరు డైరెక్ట్గా ఈఎంఎంసికి వెళ్ళిపోయారు అనేది మీకు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అక్కడ మీకు అర్థమవుతుంది క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు ఈ ఇష్యూస్ అనేది ఎలా సాల్వ్ చేశాననేది చెప్తాను కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ఈఎంఎంసి హీట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు ఒకేసారి తీసేయకూడదు ఒక ఈఎంఎంసి వచ్చేసింది దీనిలో 221 ఈఎంఎంసి ఉంది చెక్ చేస్తాను ఎలా ఉందో ఏంటో జెటాక్ బాక్స్లో పెడుతున్నాను ఇప్పుడు జెటాక్ బాక్స్లో పెట్టాను ఈఎంఎంసి హెల్త్ కండిషన్ చూస్తున్నాను యాక్చువల్లీ దీనిలో ఈఎంఎంసి వచ్చేసి 8 GB ఉండేది ఓల్డ్ మోడల్ కాబట్టి వెంటనే నేను ఏం చేస్తానంటే ఈఎంఎంసి ప్రాబ్లం ఉంది నేను వేరే బోర్డ్స్లోంచి 16 GB ఈఎంఎంసి తీసుకుని రీప్లేస్ చేస్తున్నాను ఈఎంఎంసి రీప్లేస్ చేయడానికి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే చాలా ప్రాసెస్ ఉంటుంది దీనికి ఈఎంఎంసి చేంజింగ్ ప్రాసెస్ కొంచెం హార్డ్ ఉంటుంది ఎందుకంటే నార్మల్ ఈఎంఎంసి ప్రోగ్రామింగ్ వేరు చేంజింగ్ చేసేటప్పుడు కొంచెం వేరే ప్రోగ్రామింగ్ ఉంటుంది ప్రాసెస్ కూడా వేరుంటుంది దాన్ని మీకు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఎందుకంటే బ్యాకప్ తీసుకోవాలి మళ్ళీ ఐమినేటర్స్ ఉంటాయి సెక్యూరిటీ బ్యాకప్స్ ఉంటాయి వీటిని ఎలా బ్యాకప్ తీసుకోవాలి అనేది క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా స్టూడెంట్స్తో చేపిస్తున్నాను నేను వేరే వర్క్లో ఉన్నాను స్టూడెంట్తో ఎక్స్ప్లెయిన్ చేసి చేస్తున్నారు స్టూడెంట్ యాక్చువల్ ప్రాక్టికల్ అనేది పక్కన వేరే ప్లేస్లో చేసుకుంటారు బట్ మన ఎదురుగా చేయాలి కాబట్టి కొంత స్టూడెంట్ని లైవ్గా చేపిస్తూ ఉంటాను నేను యాక్చువల్ ప్రాక్టికల్ పక్క రూమ్ అనేది ఇంకా పక్కన ఉంది మనకు సైడ్లో ఉంటుంది థ్యాంక్ యూ వెయిట్ చేయండి కొంచెం టైం పడుతుంది ఓకే ఆఫ్టర్ ప్రోగ్రామింగ్ కంప్లీట్ మళ్ళీ ఈఎంఎంసీని రీప్లేస్ చేస్తున్నాను రీఇన్స్టాల్ చేస్తున్నాను ఒకసారి చూడండి క్లీన్ చేసుకుంటున్నా కొంచెం డౌన్గ్రేడ్ చేసుకుంటున్నా ముందైతే లిడ్ తీసుకుని బోర్డ్ని డౌన్గ్రేడ్ చేస్తున్నాను ఈ ప్రాసెస్ కొంచెం హార్డే
బట్ మీరు ఎప్పుడైనా జాగ్రత్త కేర్ఫుల్గా చేయాలి. బోర్డ్ లెవెల్ కాంపోనెంట్స్, బోర్డులో ఉండే మదర్ బోర్డ్ టిప్స్ అనేవి డ్యామేజ్ కాకుండా చూసుకోవాలి. బోర్డ్ని మరీ స్ట్రాంగ్గా హార్డ్గా ఫిట్ చేయకూడదు, లిటిల్ టైట్ చేయండి. మరీ ఓవర్ టైట్ చేసినా కూడా బోర్డ్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి నేను మరి హార్డ్గా ఫిట్ చేయను అన్నట్టు. ఓకే, ఒకసారి క్లీన్ చేసేసుకుంటున్నాం బోర్డ్ని. కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూపిస్తున్నాను, ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయలేదు. నేను ప్రోగ్రామింగ్ దగ్గర స్కిప్ చేశాను, ఎందుకంటే టైమింగ్ చాలా ఉంటుంది, అక్కడ 1 ఇయర్ వరకు ఉంటుంది కాబట్టి అక్కడ స్కిప్ చేశాను. ఇక్కడ ఇన్స్టాలేషన్ అయ్యాయి కాబట్టి లిక్విడ్తో క్లీన్ చేసాను. సెకండ్ ఈఎంఎంసి ఒకసారి రిబాలింగ్ చేసేసి డైరెక్ట్గా ఇన్సెర్ట్ చేయడమే నెక్స్ట్. క్లీనింగ్ ప్రాసెస్ మాత్రం రాజీ ఉండకూడదు, 100% క్లీన్ బోర్డ్ అయిన తర్వాతనే మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళాలి. ఎప్పుడైనా వితౌట్ క్లీనింగ్ మీరు ఏదైనా ఇన్స్టాల్ చేసిన ఐసి అది సక్సెస్ అనేది ఉండదు. 100% సక్సెస్ రావాలంటే క్లీనింగ్ ఉండాలి, పర్ఫెక్ట్ క్లీనింగ్లోనే అవుట్పుట్ వస్తుంది బాగా. ఓకే, ఇన్స్టిట్యూట్లో అన్ని లైవ్ ప్రాక్టికల్ జరుగుతూ ఉంటాయి. 99% మీ పర్సనల్గా ఏమైనా మొబైల్స్ ఉన్నా వచ్చేటప్పుడు తీసుకొచ్చుకోండి. మీరు జాయినింగ్ టైంలో కూడా మొబైల్స్ తెచ్చుకుంటే మీరు ప్రాక్టికల్ మీరే స్వయంగా చేయగలుగుతారు. అట్ ది సేమ్ టైం హార్డ్ ఇష్యూస్ అన్నీ కూడా నేను చెప్తాను, పక్క నుండి చేస్తాను, అట్లానే మీరు కూడా చేయొచ్చు. దానివల్ల మీకు తెలుస్తుంది అన్నట్టు ప్రాబ్లం ఏంటి, ఏంటి ఎలా చేశారు సార్ అనేది. ఎందుకంటే ప్రాబ్లమ్స్ని చాలా వరకు లైవ్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. అంటే సమ్ ప్రాబ్లమ్స్ని కనీసం లైవ్గా చూడడం వల్ల మిగతా ప్రాబ్లమ్స్ ఈజీగా చేయగలుగుతారు. ఇక మన ఇన్స్టిట్యూట్లో హార్డ్వేర్ సాఫ్ట్వేర్ చిప్ లెవెల్ కంప్లీట్ ట్రైనింగ్ ఇవ్వడం పడుతుంది. దీనిలో మీకు అడ్వాన్స్డ్ చిప్ లెవెల్లో అంటే ఖచ్చితంగా ఐసీస్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ ఇస్తాను. ఎలాంటి నాలెడ్జ్ ఉంటుందంటే మనకి ఇప్పటివరకు అసలు ఏ ఇన్స్టిట్యూట్లో కూడా చెప్పిన నాలెడ్జ్ అనేది మన దగ్గర చెప్తాము. కంప్లీట్గా మీకు ప్రతి ఒక్క ఐసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఐసీస్ ఫంక్షన్స్ ఏంటి, కాంపోనెంట్ ఫంక్షన్ ఏంటి, కెపాసిటర్ ఏంటి, రెసిస్టర్ ఏంటి, డయోడ్స్ ఏంటి, వాటి యూనిట్స్ ఏంటి, ఎలా మెజర్మెంట్ చేస్తారు, ఇట్లాంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక మనకి స్కెమటిక్లో ఫాల్ట్ ఫైండింగ్ చేయడం, స్కెమటిక్ని రీడ్ చేయడం, స్కెమటిక్లో ఉండే ట్రిక్స్ ఏంటి, సర్క్యూట్ ఎలా ఉంటుంది, సర్క్యూట్ అంటే ఏంటి, సర్క్యూట్లో వచ్చే వోల్టేజెస్ ఎలా ఉంటాయి, ఎందుకు వోల్టేజెస్ జనరేట్ అవుతాయి, ట్రిగరింగ్ అంటే ఏంటి, స్విచ్చింగ్ అంటే ఏంటి, ఎనేబుల్ సిగ్నల్స్ అంటే ఏంటి, ఓకే ఎల్డిఓస్ అంటే ఏంటి, బక్ లైన్స్ అంటే ఏంటి, వోల్టేజెస్ ఏంటి, ఎవ్రీథింగ్ అనేది ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీనివల్ల మీకు డెడ్ ఫోన్స్ కానీ, లైటింగ్ సెక్షన్, గ్రాఫిక్ సెక్షన్, నెట్వర్క్ సెక్షన్, ఎవ్రీథింగ్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది అన్నట్టు. ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని మీరు ఈజీగా దగ్గరుండి చేయగలుగుతారు. ఐసీస్ రీప్లేస్మెంట్ ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఐసీస్ని రీప్లేస్ చేసేటప్పుడు మనం ఏ నెంబర్ని చూసుకొని రీప్లేస్ చేయాలి, ఇట్లాంటివన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఇక ఫ్లెక్స్ పేజ్ ఎలా ఉంటుంది, ఫ్లెక్స్ పేజ్ అంటే ఏంది, ఏది వాడాలి, ఫ్లెక్స్ పేజ్లో ఎన్ని రకాలు ఉంటాయి, ఏ పేస్ట్ వాడితే మనకు సేఫ్గా ఉంటుంది, ఐసీస్ ఈజీగా కూర్చుంటాయి, ఇట్లాంటివి కూడా చెప్తాను అన్నట్టు. అట్లానే టూల్స్లో కూడా మనకి ఎలాంటి టూల్స్ ఉంటాయి, మార్కెట్లో ఏ టూల్స్ అవైలబిలిటీ ఉన్నాయి, ఏవి తీసుకుంటే బెటర్మెంట్ ఉంటుంది, లైఫ్ టైం ఎక్కువ వస్తుంది, ఇట్లాంటి కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
ఇక మార్కెటింగ్లో ఐసీస్ అవైలబిలిటీ ఎలా ఉన్నాయి, ఏ ఐసీస్ అవైలబిలిటీ దొరుకుతున్నాయి మార్కెట్లో, ఎంత కాస్ట్ ఉన్నాయి, ఇట్లాంటివన్నీ కూడా చెప్తాను అన్నమాట. ఐసీ ఇన్స్టాలేషన్ చేస్తున్నాను. ఐసీని ఎప్పుడు కూడా ట్యూజర్తో టచ్ చేయకూడదు, పట్టుకోకూడదు. వితౌట్ ట్యూజర్ హ్యాండిల్ చేయండి. ట్యూజర్తో ఎప్పుడు పట్టుకుంటే మాత్రం ఐసీ అనేది కరెక్ట్గా కూర్చోదు. ఓకే, ఛార్జింగ్ పెట్టాను, కొంచెం వెయిట్ చేద్దాం. బ్యాటరీ ఒకసారి రీకనెక్ట్ చేశాను. ఓకే చూడండి, ఎంఐ లోగో పడింది. ఇందాక కూడా ఎంఐ లోగో పడింది, బట్ వచ్చిన వెంటనే మనకి ఆ తర్వాత మొబైల్స్ బ్లూ స్క్రీన్ అయిపోయింది. బట్ ఇక్కడ ఎంఐ లోగో పడి వెయిట్ చేస్తున్నాం మనం. ఎంఐ లోగో తర్వాత నెక్స్ట్ ఫోన్ ఆన్ అయిపోతుంది, వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ.